ఎస్, పటాన్చెరు నియోజకవర్గంలో 2023 కాషాయ జెండా ఎగరేయటమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలో ఉన్నాం. గుమ్మడిదల మండలానికి సంబంధించి కీలక నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి బీజేపీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మరొక 3-4 రోజుల్లో గుమ్మడిదల మండల వేదికగా ఆయన బీజేపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాతో పాటు చిన్నం శెట్టి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. మైత్రి ఫౌండేషన్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలను సుమారు 5 సంవత్సరాలుగా ఈ గుమ్మడిదల మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆయన అందిస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఉదయ్ కుమార్ ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన కండువా కప్పుకోబోతూ ఉన్నారు. ఆయన పయనం ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉదయ్ గారు ఉన్నారు. అన్న ముందుగా నమస్తే. సో అసలు బీజేపీ పార్టీలోకి ఉదయ్ కుమార్ ఎందుకు వెళ్తున్నాడు అంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఏం పనులు జరగట్లేదు, నిధులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉన్న వార్డ్ నెంబర్ నుంచి డిప్యూటీ స్థాయి వరకు ఉన్న నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మార్పు ఒక బీజేపీతో సాధ్యమవుతున్న ఆలోచనతో బీజేపీలోకి వెళ్తున్నాం. అంటే మన గుమ్మడిదల మండలానికి సంబంధించి సపరేట్ మండలం అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎంపీపీతో మొదలు పెడితే జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. మెజారిటీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఇట్లా ఇంత అభివృద్ధి జరుగుతుంటే మీరు బీజేపీ వైపు చూడాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నా ప్రశ్న. అన్న, ఒకసారి మీరు కూడా మా గుమ్మడిదల మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందనేది. అభివృద్ధి జరగాలన్న అంటే స్థానికంగా ఏమైపోతుంది అంటే ఇక్కడ మెయిన్గా నిధులు లేవు, నిధుల కొరత ఎక్కువ ఉంది. వాళ్ళు చేయాలని ఆలోచన నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వాస్తవంగా చెప్పాలంటే తప్పదు అని వాళ్ళు పార్టీకి ఉంటారు కానీ పార్టీ కట్టుబడి ఉంటారు కానీ వాళ్ళ మనసులో కూడా ఉంది నిధులు లేవు ఏం చేయలేకపోతున్నారు మన ఆలోచన వాళ్ళ మనసులో. లీడర్ ఇప్పుడు ఎవరన్నా స్థానిక జెడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ వాళ్ళకు కూడా మనం చేయాలని ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు వాళ్ళు చేయాలని ఉంటుంది. నిధులు లేవు, నిధులు లేనప్పుడు ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా ఒకసారి చూడండి స్థానికంగా ఏం అభివృద్ధి జరిగిందనేది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు మనకి, అంటే ఒక సరైన హాస్పిటల్ లేదు. ఉన్న హాస్పిటల్ పిహెచ్సి ఉంది, దానికి ఎప్పుడో అప్పుడున్న మాజీ సర్పంచ్ గారు మంద బలరామ్ రెడ్డి గారు ఒక 5 ఎకరాలు కేటాయించారు. దాంట్లో అసలు నాకు తెలిసి ఎప్పుడు 30 పడకల ఆసుపత్రి కావాలి దాన్ని, ఇప్పటిదాకా లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన ఎవరికి లేదు. ఏంటంటే పొద్దున్న మనకి ఆ ఆలోచనతోనే మనం ఈ ప్రవేశం చేస్తున్నాం, మన ఈ క్షేత్రం రావాలనుకుంటున్నాం. అంటే మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 4-5 సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఎవరు అవునన్నా కాదన్నా చాలామంది ప్రాణాలని రక్షించడంలో మైత్రి ఫౌండేషన్ కానివ్వండి, ఉదయ్ కుమార్ సాయపడుతూ ఉన్నాడు, చాలామంది ప్రాణాలను రక్షిస్తున్నాడు అనేది వాస్తవం. ఒక అంబులెన్స్ని రన్ చేస్తూ ఉన్నారు, ఫ్రీ అంబులెన్స్ని. ఈ చుట్టుపక్కల ఎక్కడ యాక్సిడెంట్లు అయినా గర్భిణీ స్త్రీలకు కూడా మీరు చేదోడు వాదోడుగా అంబులెన్స్ని ఫ్రీ సర్వీస్ పంపిస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సేవ చేయాలన్న ఆలోచన ఎందుకుంది మీకు అంటే ఏం చెప్తారు? అన్న, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అన్నది, ఒక ట్రస్ట్ పెట్టాలని ఒక ఆశ. అదేంటంటే ఎప్పటి నుంచో ఒక ఆశ, చిన్నప్పటి నుంచి ఆశ ఉన్నది. ఒకసారి మీకు ఎందుకు పెట్టాను అంబులెన్స్ అనేది మీకు ఒకసారి చెప్తాను నేను. దోమడుగుట మా గుమ్మడిదల దోమడ గ్రామంలో టర్నింగ్ మీద ఒక యాక్సిడెంట్ ఉంది, ఒక 8 ఇయర్స్ బ్యాక్. ఆ 8 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంచుమించు సుమారు 22 సంవత్సరాల అబ్బాయి ఒక 40-45 మినిట్స్ కొట్టుకొని అబ్బాయి చనిపోయాడు. 108 ఫోన్ చేస్తారు, ఫోన్ రాలేదు. మనం ఏమనుకున్నాం అంటే చాలామంది ట్రస్ట్లు పెడతారు ఆ సాయం ఈ సాయం చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే యువకులు ఎక్కువ గుమ్మడిదల మండలంలో చాలామంది యువకులు ఉన్నారు, ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి లేదా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు అని చెప్పి ఆలోచనతోనే ఈ అంబులెన్స్ స్టార్ట్ చేస్తాం. మనం 2019 స్టార్ట్ చేస్తాము. దీనికి చీఫ్ గెస్ట్గా ఆ రోజు జేడి లక్ష్మణ్ గారు రావాలి కానీ కొన్ని అనివార్య కారణాలు ఆయన రాలేకపోయారు. దాని తర్వాత ప్రస్తుత చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గారు చేతుల మీదుగా అప్పుడు స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ అందరిని కలుపుకొని ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసి ఇప్పటి వరకు మేము దాదాపుగా 280 కేసులు తీసుకెళ్ళినామన్న. అంటే సమయంగా చేర్చగలినాము, అందరూ దాంట్లో బ్రతికి రానది మేము చెప్పలేం కానీ మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేసామన్న. 280 కేసులు ప్రజెంట్ అది యాక్సిడెంట్ కానీ ఆరోగ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా గర్భిణీ స్త్రీలు కానీ సమయానికి హాస్పిటల్ చేర్చాము.
అంటే చాలా ఏరియాల్లో చాలా నియోజకవర్గాల్లో ఇట్లా ట్రస్టులు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది జనాల్లో ఉన్న భావన ఏంటంటే ఈ ట్రస్టులు ఫౌండేషన్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వెనకేసుకునేందుకు సేవా కార్యక్రమాలతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. కొన్ని ట్రస్టులు కూడా మేము దగ్గరుండి చూసాము, వాళ్ళు కూడా సేవ చేస్తున్నట్టు నటించడం, డబ్బులు ఏవైతే ఆ చందాలు కానివ్వండి ఆ డొనేషన్లు తీసుకొని వాళ్ళు జల్సాలు చేస్తున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తులు మేము చూసాం. సో మైత్రి ఫౌండేషన్ ఏ కోవలోకి వస్తుంది అంటే ఏం చెప్తారు ఉదయ్ గారు? అన్న మాది రిజిస్ట్రేషన్ ఫౌండేషన్ అండర్ 2019-260/4 రిజిస్ట్రేషన్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. దాని తర్వాత 3 ఇయర్స్ వగేసిన తర్వాత 12 ఏటీజీ వస్తుంది. అంటే మేము 2-3 ఇయర్స్ కష్టపడిన తర్వాత వాటికి కూడా అప్లై చేస్తాము. ప్రజెంట్ మన ఫౌండేషన్కి నీతి ఆయోగ్ కూడా యాక్సెప్టెన్స్ ఉందన్న. అయితే మీరు అన్నదానికి ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మేము పెట్టింది పబ్లిక్ సర్వీస్ చేయడానికి. ఇక్కడే పక్కన ఒక స్థానిక సంస్థ ఉంది, ఇండస్ట్రీ ఎంఎస్ఎన్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇప్పటికీ మా దాన్ని మన అంబులెన్స్ని ఒక 4 సార్లు వాడినన్న. అంటే వాడారంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది, మన ఆలోచనతోని ఫోన్ చేసిన వాళ్ళకి పంపించినాము. ఒకసారి అయితే నేనే వెళ్ళిన, డ్రైవర్ లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిన. 4th టైం వాడినాక నేను ఆ కంపెనీలో ఉన్న హెచ్ఆర్కి ఫోన్ చేశాను, సార్ నేను పెట్టింది పబ్లిక్ సర్వీస్ కోసము, మీరు వాడారు, కనీసం డీజిల్ కూడా పోవట్లేదు మా బండ్లో, మాకు చాలా ఇబ్బందిగా సార్ అని చెప్తే, మీకు ఒక 10,000 రూపాయలు నేను ఇస్తాను ఉదయ్ గారు రండి అని చెప్పారు. సార్ నాకు డబ్బులు వద్దండి, మాది ఫౌండేషన్ అకౌంట్ ఉంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అతనికి నీతి ఆయోగ్ సర్టిఫికేట్, 12A/80G ఫార్మ్స్ నేను ఆయన వాట్సాప్ చేస్తాను. నాకు ప్రూఫ్ ఉంది, నేను ప్రూఫ్ చూపిస్తాను. April 25th చేశాను. April 25th అంటే ఈరోజు ఏ డేట్ అండి? సుమారు ఎన్ని నెలలు అవుతుంది? 5-6 నెలలు అవుతుంది కదండి. ఇప్పటికే వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలే. సర్వీస్ చేసిన వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేకపోయిన స్థాయిలో నేనున్నా. అంటే రూమర్స్ వస్తూ ఉంటాయి, ఆ రూమర్స్ కూడా నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా లీడర్సే కలుస్తాను. రూమర్స్ పబ్లిక్ తెలుసు ఉదయ్ కుమార్ అంటే ఏందని తెలుసు, ఏం సేవ చేసాడని తెలుసు. ఆ రూమర్స్ అనేటి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవతల లీడర్కి ఏమైతే వీడగితే వీడకు పెద్ద లీడర్ ఏది అవకాశం ఉంటుంది, ఎందుకని వాళ్ళకి ఆలోచన రూమర్స్ కలిగిస్తూ ఉంటారు. మేము అన్నీ స్వీకరిస్తామండి, మేము ఎవరితోని అంటే ఎక్కువ కాంట్రవర్సీ పోము కూడా. అది ఇందాక మీరు ఆ మెసేజ్ని నాకు చూపించారు, ఈ ఎంఎస్ఎం కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్తో మీరు చేసిన చాటింగ్. 5-6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆయన 10,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ ఇండస్ట్రీ ఉందనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. మీ దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది స్థానికులు నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణ మీ మీద చేస్తూ ఉన్నారు, ఉదయ్ కుమార్ ఏం తక్కువడు కాదు, ఆయన కూడా ఇక్కడున్న పరిశ్రమల వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తెచ్చుకొని తినే వ్యక్తే అని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ మీ మీద చేస్తూ ఉన్నారు. ఏ కంపెనీల దగ్గరికి ఉదయ్ కుమార్ వెళ్తారు, ఎంతెంత తెచ్చుకుంటారు, అసలు నెలకి సంపాదన ఎంత ఉదయ్ కుమార్కి? మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్థానిక ఇప్పుడు వాళ్ళకి ఏముందంటే ఉదయ్ ఎదుగుతున్నాడు, సేవ చేస్తుండడు, పబ్లిక్లో పేరుందండి, జనాల పేరుంది, మండలంలో ప్రతి గ్రామంలో అందరు నన్ను గుర్తుపడతారు. అందరు లీడర్స్తో నేను ఉంటాను, అందరు లీడర్స్తో నేను ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి ఏంటంటే నేను ఒక ఇంతకు కోసం ఒకసారి కూడా బయట కోసం ఛాలెంజ్ చేశాను. నేను ఎక్కడన్నా కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, గేట్లో సీసీ కెమెరాస్ లేని ఫ్యాక్టరీ ఏది ఉండదు అండి. ఒకవేళ వారి కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఏదైనా ప్రూఫ్ చేస్తే, నేను తెచ్చినట్టు ప్రూఫ్ చేస్తే గుమ్మరాల చౌరస్తాలో పీక కోసుకుంటా. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిరూపించే దమ్ము సత్తా ఎవరికైనా ఉంటే రండి, నేను రూపాయి తెచ్చినట్టు నిరూపిస్తే నేను పీక కోసుకుంటా, లేదా మీరేం చేస్తారు చెప్పండి, నేను సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇంత కష్టపడి పబ్లిక్ సేవ చేయాలి ఆలోచనతోనే మనం ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. ఒక్క రూపాయి ఎక్కడన్నా ఏ కంపెనీ కన్నా వెళ్ళి తీసుకొచ్చి ఉంటే, నేను పక్కా చెప్తున్న ప్రతి ఇండస్ట్రీ గేట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి కార్పొరేట్ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరా ఉంటాయి. ఉదయ్ వచ్చాడు, డబ్బులు తీసాడు, ఎవరైనా నిరూపిస్తే నేను మా గుమ్మరాల చౌరస్తాలో పీక కోసుకుంటా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపించే దమ్ము ఎవరుకున్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం దానికి. అంటే సరే, ఇప్పటివరకు ఇండివిజువల్గా ఉన్నారు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఒక ఫౌండేషన్ ద్వారా, ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోబోతూ ఉన్నారు. గుమ్మడిదల మండలంలో కానివ్వండి, జిన్నారం మండలంలో ఇది జనాలు చేసే ఆరోపణ, నా ఆరోపణ కాదు, పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అన్న సంబంధం లేకుండా కంపెనీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఎంతో కొంత తెచ్చుకుంటారు అనేది జనాలు చెప్తున్న మాట, నా మాట కాదు. ఇప్పుడు బీజేపీ కండువా మీ మెడలోకి రాబోతూ ఉంది, కొంచెం పవర్ పెరగబోతూ ఉంది, ముందు ముందు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి, ఎందుకంటే సంపాదించుకోవాలన్న ఆశ ఏమైనా ఉందా? లేదన్న, ఆశ ఉంటే నేనేమంటున్నా, ఈరోజు ఉమ్మడి జిన్నారం మండలంలో కొన్ని 100 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈరోజు నా దగ్గర 12A/80G సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. నేను ఏ ఇండస్ట్రీని కన్నా పోయి అన్న మీరు ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వండి. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 12A/80G ఉంటే ఏమవుతుందంటే 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది వాళ్ళకి. ఎవరికండి? సిఎస్ఆర్ కింద వస్తుంది. ఇప్పుడు మా ఫౌండేషన్ సిఎస్ఆర్ కింద వస్తుంది. నేను అట్లా సంపాదించుకోవచ్చు ఇంటర్నల్గా పోయి, అన్న మీరు 1 లక్ష ట్రాన్స్ఫర్ చేయండి, నేను మీకు 50,000 క్యాష్ ఇస్తాను, 50,000 డ్రా చేసుకోవచ్చు. దాని లెక్కలు అవన్నీ ఏంటంటే ఇప్పుడు మన ఫౌండేషన్ రిజిస్ట్రేషన్, మన ఫౌండేషన్కి సిఏ గారు కూడా ఉన్నారు, ఒక చీఫ్ అడ్వైజర్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్ ఉన్నారు. చాలా సిస్టమేటిక్గా మేము వెళ్తామండి. ఆ డబ్బుల కోసం ఆశపడే వ్యక్తి అయితే కాదు.
నేనేమన్నా ఇప్పటి కూడా మా ఇప్పుడు మేము ఉండే ప్రెజెంట్ ఇల్లు కూడా మేము ఉండే రెంట్లో ఉంటున్నాం, కిరాయి ఇంట్లో ఉంటున్నాం. మేము ఈ మధ్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, త్వరలో డిసెంబర్లో ఆ ఇంట్లోకి వెళ్ళబోతున్నాము. సంపాదించుకునే ఆలోచన ఉంటే సంపాదించుకోవచ్చు, కానీ మనకు ఆలోచన లేదు. పబ్లిక్ సేవ చేయాలండి, పబ్లిక్ సేవ చేయాలి. పబ్లిక్ సేవ చేసినప్పుడే పబ్లిక్ గుర్తిస్తారు. ఈరోజు ఎందుకు మీరు అంటున్నారు మేము మీ గురించి అడిగాము మండలంలో బాగానే రెస్పాన్స్ వస్తుంది అంటే, మేము సర్వీస్ చేసాం సార్, మేము సర్వీస్ చేసాం. కరోనాలో ఒకరోజు ఇంట్లో లేను నేను, కరోనా టైంలో ఒకరోజు ఇంట్లో లేను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్షయ పాత్ర అనే సంస్థ వాళ్ళే వాళ్ళే డొనేషన్ చేస్తారు, వాళ్ళే డొనేషన్ చేస్తారు. అట్లాంటిది మన సర్వీస్ చూసి వాళ్ళు కొన్ని కిట్స్ ఉండే, ఫుడ్ కిట్స్ ఉండే వాళ్ళ దగ్గర, అంటే ఎసెన్షియల్ కిట్స్ ఉండే. నాకు ఒక ఇంచుమించు ఒక 1000 కిట్స్ ఇచ్చారండి పంచమని. ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారు అంటే, పంచలో పంచ డౌట్తో మీరు ఎవరికైతే ఇస్తున్నా వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వాళ్ళు అడిగారు. నేను 1000 మంది ఆధార్ కార్డులు 1000 మంది ఫోన్ నెంబర్లు నేను అక్షయ పాత్ర పంపిస్తే నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకున్నారు, అమ్మ మీకు కిట్ వచ్చిందా అలా అక్షయ పాత్ర నుంచి. మేము కూడా అప్పుడు ఏమిచ్చాం స్టేట్మెంట్ అంటే, అక్షయ పాత్ర సహకారంతో మైత్రి ఫౌండేషన్ పంచిందని ఇచ్చామన్నమాట. గ్రామ పంచాయతీలు ఉన్న పారిశుద్ధ కార్మికులకు ఇచ్చాము, నిరుపేదలకు ఇచ్చాము, ఎవరికైతే నీడి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇచ్చాము, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదండి. అట్లా కరోనాలో కూడా చాలా కార్యక్రమాలు చేశాము, మాస్కులు పంచడం కానీ, శానిటైజ్ సిబ్బందికి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ అందుబాటులో ఉంచడం కానీ, అవన్నీ చేసుకుంటూ వచ్చినాం సార్. మేము చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు పబ్లిక్లో మాకు ఆ పేరు ఉంది. మేము సర్వీస్ చేయకపోతే మాకు ఎందుకు ఉంటుంది పేరు? సంపాదించిన ఆలోచన ఉంటే అది దాని ట్రాక్ వేరుంటుంది, దాని లెక్క వేరుంటుంది, దాని కథ వేరుంటుంది. అది మాకు ఆలోచన లేదు, ముందు ముందు కూడా ఆలోచన ఉండదు. అది మాకు ఆలోచన ఎప్పుడు కూడా కనీసం అట్లా సంపాదించిన ఆలోచన ఎప్పుడైతే తోటలో రాలేదు మాకైతే. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎంతో కొంత బలంగా ఉంది కదా, ఈ గుమ్మడిదల మండలానికి సంబంధించి పక్కన ఒక ఎంపీటీసీ ఉన్నారు, అదేవిధంగా సర్పంచ్ కూడా ఉన్నారు కానుకుంట, మేజర్ పంచాయతీకి సంబంధించిన కానుకుంట సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ని కాదని బీజేపీలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సంప్రదించలేదా మిమ్మల్ని? కాంగ్రెస్ వాళ్ళు సంప్రదించారు. నేనేమంటున్నా అంటే, మీరు చెప్పిన అదే కానుకుంటలో ఉప సర్పంచ్ రోజు బీజేపీ, మన వాళ్ళకేదో అవిషయం వస్తే గోవర్ధన్ రెడ్డి గారు సర్పంచ్ కూడా కొండలు ఉన్నారు అక్కడ. అదేవిధంగా చాలా గ్రామాల్లో వార్డు మెంబర్లు ఉన్నారండి. ఇప్పుడు పక్కన నల్లవల్లి చిన్న మారుమూల గ్రామం, అది అక్కడ శేఖర్ అనే వార్డు మెంబర్ ఉన్నారు బీజేపీ నుంచి, ఉన్నారు. లేదని కాదు, పార్టీ గట్టిగా ఉంది, పార్టీ గట్టి లేదని కాదు. అది ఏంటంటే ఇతర పార్టీలు చేసే, అంటే పార్టీ గట్టి లేదు గట్టి లేదంటే అది ఆ ట్రాక్లో పోతుందని ఆలోచన వాళ్ళు ఉన్నారు. పార్టీ గట్టిగా ఉంది, మేము వచ్చినాం కూడా ఇంకా పార్టీ కోసం పనిచేసి మేము జెండా కోసం పనిచేయడానికి వస్తున్నాము. మా ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని మా ఆశయం. దానికోసం ఈరోజు మేము పార్టీలోకి వచ్చాము. దాని తర్వాత కార్యక్రమాలు కార్యాచరణ ఎట్లుంటుందని గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చూపిస్తాం. అప్పుడు మరి మీరు ఇది తర్వాత కూడా వచ్చి అడగచ్చు. రేపు పొద్దున గవర్నమెంట్ 100% గవర్నమెంట్ వస్తుంది తెలంగాణలో, నేను 100% విశ్వసిస్తున్నా. రేపు వచ్చిన తర్వాత అదేనా, నువ్వు పన్నెండు ఇట్లా చెప్పినావు, మీకు మీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో, మీరు చెప్పారు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పారు కదా, చేయలేకపోతే మనం క్వశ్చన్ చేయండి. రోజు నేను ఖచ్చితంగా రేపు పొద్దున చేయాలని ఆలోచనతో, పబ్లిక్ సేవల ఆలోచనతో మేము రాజకీయాలకు వస్తున్నాం. బీజేపీకి సంబంధించి మీరు నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉన్నారు, మా గుమ్మడిదల మండలంలో బీజేపీ బలంగా ఉంది, వార్డు మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి. కానీ చుట్టుపక్కల మండలాలతో పోలిస్తే గుమ్మడిదల మండలంలో బీజేపీ కార్యక్రమాలు పెద్దగా సాగవు. ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు, కొంతమంది లీడర్లే తప్ప అసలు క్యాడర్ అనేది లేదు ఈ బీజేపీకి గుమ్మడిదల మండలంలో అని నేను చెప్తున్న మాట కాదు, మీ టీఆర్ఎస్ మిత్రులు కాంగ్రెస్ మిత్రులు చేస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు సార్? ఈ ఆరోపణలు ఇవన్నీ కామన్ అండి. నేనేమంటున్నా ఇక్కడ నాకు తెలిసి, ఇప్పుడు నేను ఒక 1 మంత్ నుంచి వాళ్ళతో పాటు ఉంటా ఉన్నాను, నేను 1 మంత్ నుంచి వాళ్ళతో పాటు ఉంటున్నా. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నాకు ఏం రాజకీయ గ్రూప్స్ ఏం కనిపించలే. ఇప్పుడు స్థానిక అక్కడ పెద్ద లీడర్ గిద్దరాజు గారు ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు కానుకుంట ఉప సర్పంచ్, రాజిరెడ్డి గారు దోమడుగు, ఇటు మండలం శ్రీంతల యాదగిరి గారు, వాళ్ళంతా మిత్రత్వం కనిపిస్తుంది వాళ్ళు తెలుస్తుంటే. అక్కడ లాస్ట్ చివరి గ్రామం రామరెడ్డి బాయ్ అంజిరెడ్డి గారు ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళు గ్రూప్లు ఏం లేవండి. అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళు విడిపోవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఉంది, పబ్లిక్ చేస్తున్న ఆరోపణలు కావు, లీడర్లు చేస్తున్న ఆరోపణలు అని చెప్తున్నా. సఖ్యతున్నారు, నేను ఈ రెగ్యులర్గా 1 మంత్ నుంచి వాళ్ళతో రెగ్యులర్ రోజు చర్చలో ఉంటున్నాను, నేను రోజు రోజు చర్చలు. వాళ్ళ దగ్గర ఏం నాకు భేదాభిప్రాయాలు కానీ గ్రూప్స్ ఏమైనా కనిపించలేదు నాకైతే. మరి అది ఏంటంటే పార్టీ ఎదుగుతుందనే ఆలోచనతో వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేస్తారేమో, కానీ ఇక్కడ మండలంలో ఏ గ్రూపులు లేవండి. పెద్ద మనిషి గిద్దరాజు గారు ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు చింతల యాదగిరి ప్రెసిడెంట్ ఉన్నారు, ఎవరైతే సీనియర్ లీడరో అందరినీ కూడా మేము కలుపుకొని పనిచేస్తున్నాం. అంటే గ్రూపులు లేవు, గ్రూపులు లేవు అని చెప్పి పదే పదే ఉదయ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. సరే, మీరు ఆ పార్టీలోకి వెళ్తున్నారు కాబట్టి మీరు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మేము క్యాండిడేట్లం అంటే మేము క్యాండిడేట్లం అని చెప్పి గ్రూప్ రాజకీయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. నందీశ్వర్ గౌడ్ అంటే గడిల్ శ్రీకాంత్ గౌడ్కి పడదు, లేకపోతే గడిల్ శ్రీకాంత్ చేసే కార్యక్రమాల్లో గోదావరి అంజిరెడ్డి పాల్గొంది, ఇట్లా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళంటే ఒకళ్ళు పడని పరిస్థితులు. గతంలో కూడా ఒక మీటింగ్లో మేము చూసాం బ్యానర్లో మా ఫోటోలు వేయలేదు అని చెప్పి కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఏం చెప్తారు మీ నియోజకవర్గ స్థాయి నాయకుల గురించి ఎట్లా ఉంది, ఏం చెప్తారు మీ అభిప్రాయం?
అన్న ఇక్కడ గ్రూప్స్ ఏం లేవన్న నేను ఏమన్నా గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది గ్రూప్స్ ఉన్నాయని క్రియేట్ చేస్తుంది బయట పార్టీ వాళ్ళు నేను జాయినింగ్ అయ్యామని ఆలోచన వచ్చిన తర్వాత నేను గోదావరి రంజిత్ గారిని కలిశాను గడ్డ శ్రీకాంత్ గారిని కలిశాను ఎడ్ల రమేష్ గారిని కలిశాను ఎవరైతే కాన్షియస్ లీడర్లు అందరిని కలిశాను దాని తర్వాత బొల్లారం మున్సిపాలిటీ కౌన్సిలర్ కూడా కలిశాను నేను ఎక్కడ కూడా ఎటువంటి గ్రూప్స్ ఏం లేవన్న ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్న టికెట్ అందరికీ ఆశ ఉంటుంది వాస్తవంగా ఎవరు అలా ఆలోచన వాళ్ళకు ఉంటుంది మనం ఏంటంటే ఎవరికి టికెట్ వచ్చినా మనం జెండా కోసం పనిచేద్దాం పటన్ చేరు గడ్డ మీద కాసం జెండా ఎగరాలి ఖచ్చితంగా ఎగరాలనేది మా ఆలోచన అది టికెట్ ఎవరికి ఇస్తారో అది అధిష్టానం చూసుకుంటుంది అన్న గ్రూప్స్ ఉన్నాయన్నది అది రూమర్ వీళ్ళంతా నేను చూసాను కదా ఇప్పుడు ఈ మధ్య తిరుగుతున్నాయి కదన్న మొన్న లాస్ట్ టైం ఇక్కడ కానుకుంటా చౌరస్తా ధర్నా చేసి రోడ్డు గురించి అరే గోదావరి అక్క నందీశ్వర్ గారు అన్న శ్రీకాంత్ గారు అన్న కలిసి మాట్లాడుకోరు గ్రూప్స్ ఏం కనిపించే వాళ్ళ దగ్గర ఏం అంటే కొన్ని హావభావాలు తెలిసిపోతాయి ఒక గ్రూప్స్ ఉంటాయి అంటే మీరన్నకు పడదనుకోండి మీతో నేను కొంచెం చిరాకు చిరాకున్న దూరంగా ఉంటా అట్లాంటి వాళ్ళ దగ్గర ఏం కనిపించలేవు వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడ ఉన్నారు కలిసికట్టుగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరికి టికెట్ వచ్చి ప్లాన్ చేసి సిద్ధంగా ఉన్నారు మన కాన్సెప్ట్ మన ఏంటంటే రేపు పటంచరు గడ్డ మీద ఖచ్చితంగా కాషా జెండా ఎగరాలి వాళ్ళు కూడా అదే ఆలోచన ఉన్నారన్న ముగ్గురు అదేంటంటే బయట కావాలని వాళ్ళకి వాళ్ళకి పడకుండా ఉంటే రేపు గ్రూప్స్ అయ్యి విడిపోవాలి పార్టీ గట్టిగా కావద్దు అంటే ఏం చేయాలి గ్రూప్స్ చేయాలి గ్రూప్ బీజేపీ పార్టీలో గ్రూప్స్ లేవు అది పొరపాటు మీరు బీజేపీలోకి రావటం ఇదే మండలానికి సంబంధించిన కొంతమంది బీజేపీ నాయకులకి నచ్చట్లేదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు అని చెప్పి ఒక రూమర్ బయట వినిపిస్తూ ఉంది నిజంగానే ఎవరైనా అబ్జెక్షన్ చేశారా అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఉదయ్ కుమార్ని బీజేపీ పార్టీలో ఇప్పుడు మీరే మీ మాటలో చెప్పారు అది రూమర్ అని అది రూమర్ అని మీరే చెప్పినప్పుడు ఖచ్చితంగా రూమర్ అండి పార్టీలో రావాలని ఆలోచన వచ్చిన పార్టీలో రావడం కారణం ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి నందీశ్వర్ గారు గారు వచ్చారు ఎక్స్ఎమ్మెల్యే వచ్చి ఆయన పార్టీలో ఆహ్వానించారు దాని తర్వాత ఆయన ఆహ్వానించిన తర్వాత చెప్పాము మాట్లాడాం అన్న కలిసి పనిచేద్దామన్నారు చాలా చేద్దామని చెప్పాము అన్న కూడా చెప్పాము అన్న మేము వ్యక్తుల కోసం పనిచేస్తున్నాం కాదు పార్టీ కోసం జెండా కోసం పనిచేస్తామన్న మేము ఎవరి టికెట్ వచ్చినా కూడా పనిచేస్తామన్నా అని చెప్పాము అన్న కూడా అదే విధంగా మాట్లాడారు నేనన్న కా తమ్ముడు నేను కూడా సిద్ధంగా ఉన్న ఎవరి టికెట్ వచ్చినా పనిచేయడానికి ఆయన కూడా ఆ మాట చెప్పారు అదేవిధంగా దాని తర్వాత జిల్లా అధ్యక్షులు గారు స్థానిక మండలాధ్యక్షుడు చింతల యాదగిరి గారు సీనియర్ నాయకుడు గిద్దరాజు గారు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఆహ్వానించారు పార్టీకి రమ్మని చెప్పి వాళ్ళు ఆహ్వానించిన తర్వాత నేను మళ్ళీ ఒక వారం రోజుల గ్యాప్లో చింతల యాదగిరి మండలాధ్యక్షులు ఫోన్ చేసి అన్న ఒక మండల పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి చేస్తే అని చెప్తే ఆ సీనియర్ నాయకులు అందరూ పిలిచారండి ఇంచుమించు 25 నుంచి 30 మంది సీనియర్ నాయకులు వచ్చినారు అన్ని గ్రామాల నుంచి వచ్చారు మా 13 గ్రామ పంచాయతీ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత అందరినీ ఇండివిజువల్గా ఒక టెంపుల్లో కూర్చున్నాం నేను అబద్ధం ఆడలేదు నేను దేవుణ్ణి నమ్ముతా బాగా కూర్చున్న తర్వాత అక్కడ అడిగి అందరినీ అన్న మీ పర్సనల్ మీ అభిప్రాయం చెప్పండి ఓపెన్ ఇక్కడ చెప్పండి అంటే ఎవరు కూడా అబ్జెక్షన్ లేదు ఏమి లేదు మేము కలిసి పనిచేద్దామని ఆ రోజు దేవుడి సమక్షంలో నిర్ణయించుకున్నాం మేము కలిసే పనిచేస్తాం ఇది ఈ అన్ని రూమర్స్ అండి ఇవి గ్రూపులు ఉన్నాయని రిమోర్స్ నేను వస్తున్నా అంటే ఈర్షపడేసరి రూమర్స్ ఇవన్నీ ఏంటంటే అవతల పార్టీ ఏదైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు చేస్తున్న రూమర్సే కానీ మా ఇప్పుడున్న ప్రజెంట్ మేము వెళ్ళాలనుకుంటే బీజేపీ పార్టీలో ఎటువంటి ఏ గ్రూపులు లేవు ఏం లేవు మేమందరం కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాం ఈ గుమ్మడిదల మండలానికి సంబంధించి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి చాలా యాక్టివ్గా ఉంటాడు అగ్రెసివ్గా ఉంటాడు అవసరమైతే ముక్కుసూటిగా ముందుకు వెళ్తాడు మాకన్నా యాక్టివ్గా రేపు బీజేపీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తాడేమో అన్న భయం కొంతమంది లీడర్లో నిజంగా లేదా లేదండి 100% లేదు అది కూడా పొరపాటు నేను ఏమంటున్నా అంటే మనం ఇప్పుడు వస్త్రం వాళ్ళని ఆహ్వానించి ఎందుకు ఆహ్వానించడం ఉదయ్ కుమార్ అనే వ్యక్తి సమాజాన్ని సేవ చేసింది కాబట్టి మా పార్టీలో ఉంటే మాకు మంచి జరుగుతుంది అనుకుంటారు ఎవరన్నా మనం వస్తుంటే ఎవరు కాదనుకోరు వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి అన్న మీతో పలానా వ్యక్తి మాట్లాడతాను నేను పేరు చెప్పదలుచుకొని పలానా వ్యక్తి మాట్లాడతా అంటారు చెప్పండి అని అంటే నేను చెప్పిన అన్న ఆయన అంత పెద్ద మనిషి వద్దు నేను ఏమన్నా ఆయన కాదు తిరస్కరిస్తే కాదు నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా బీజేపీలోకి వెళ్దామని దయచేసి ఫోన్ మాత్రం చేయించకండి అని చెప్పాను నేను అది సో ఎంతమందితో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు చేరికల కమిటీకి చైర్మన్గా ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు రాబోతూ ఉన్నారు ఎంతమంది యువకులతో ఎంతమంది నాయకులతో ఉదయ్ కుమార్ రేపు బీజేపీ తీర్థం తీసుకోబోతూ ఉన్నారు అన్న మొత్తం మా 13 గ్రామ పంచాయతీ నుంచి యువకులంతా వస్తున్నారు 13 గ్రామ పంచాయతీ యువకులంతా వస్తున్నారు ప్రజెంట్ ఇప్పటివరకు మేము లిస్ట్ ప్రిపేర్ చేసింది 300 మంది అన్న ఇంకో 2 రోజులు సమయం ఉంది మా కార్యక్రమానికి ఇంకో 2 రోజులు సమయం ఉంది ఆదివారం రోజు 18వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈటల రాజేందర్ 6 గంటలకు వస్తారు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాము ఇంకా 300 సంఖ్య 500 చేయాలని ఆలోచనలు ఈ 2 రోజుల్లో ఇంకో 200 మందిని గ్యాదర్ చేసే ఆలోచన మేము ఉన్నామన్న అంటే ఇప్పుడు మీరు పోస్టర్లు కొన్ని బ్రోచర్లలో నేను చూశాను సుమారు 500 నుంచి 1000 మంది వరకు బీజేపీ పార్టీలో ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారని చెప్పి కానీ బయట ఒక ప్రచారం ఏం నడుస్తుందంటే అసలు ఉదయ్ కుమార్ వెనకాల జాయిన్ అవ్వడానికి అంతమంది లేరు ఏదో ఒక 4-5 కుర్రోళ్ళని తీసుకొచ్చి ఆయన జాయిన్ చేపించి ఇది ఒక ఆర్భాటం చేస్తున్నాడు ఈ గుమ్మడిదల మండలంలో అనేది కొంతమంది ప్రతిపక్ష నాయకులు లేవనెత్తుతున్న ఆరోపణ ఆ 4-5 కుర్రోళ్ళతోనే జాయిన్ అవ్వబోతూ ఉన్నారా వేచి చూడాలా మేము అన్న నేనేమన్నా మీరు రండి సభకు రండి
సభ వచ్చిన తర్వాత నేను ఒక నా దగ్గర లిస్ట్ ఉంది నేను దాన్ని ఇప్పుడు బయట పెట్టదలుచుకోలేను దాన్ని నేను లిస్ట్ ఉంది నేను మీకు లిస్ట్ ఇస్తా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇస్తా మీకు మీరు పర్సనల్గా దాన్ని ఫోన్ చేయండి ఎవరు ఆ మొత్తం లిస్టులో మరి ఫార్మాట్ ఉంది మీరు ఎవరికైనా ఫోన్ చేయండి ఫోన్ చేసి ఇట్లా పలానా ఉదయ కుమార్ అమ్మడి పలానా గ్రామం మీరు అనేది ఇక్కడ రాసి ఉంది మీరు వెళ్తున్నా అడగండి అడగండి మీకే తెలుస్తుంది నేను చెప్తున్నా అంటే 300 మంది పక్కాగా ఉన్నారు ఇప్పుడు నా ఆధ్వర్యంలో అంటే నా ఆధ్వర్యంతో పాటు ఉన్న మండలంలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదంతో వాళ్ళు కొంతమందిని చేరుస్తున్నారు అవన్నీ కలిపి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అన్న 75 రోజు మీరే చూడండి అప్పుడు తెలుస్తుంది ఏందనేది నలుగురు రా 40 మంది రా 400 మంది రా అనేది మీకు అలా తెలుస్తుంది నేను ఇప్పుడు చెప్పడం కాదు ఆ చెప్పడం అనేది వేరే విషయం మీరే మీ కళ్ళతో చూస్తున్నారు ఎంతమంది జాయినింగ్ అవుతారు అనేది ఏ గ్రామాల నుంచి వస్తున్నారు అనేది కూడా ఏ గ్రామంగా గ్రామం లిస్ట్ ఉంది మా దగ్గర మేము ఎందుకు బయట పెట్టదలుచుకున్నాం అంటే పెట్టదనుకుంటున్నామంటే కొన్ని వాళ్ళపైన ప్రెజర్స్ ఉంటాయి ఇప్పుడు ఒక యువకుడు ఉంటారండి ఒక ఊర్లో పిల్లోడేదో డ్యూటీయో లేకపోతే జాబో చేసుకుంటూ ఉంటాడు ఈ లిస్ట్ బయట పెడితే ఏమవుతుందంటే ఈ అబ్బాయిని కలవకుండా వెళ్ళాలి ఇంట్లో మాట్లాడతారన్నమాట ఎందుకు పోతుండు మీవాడు ఏదైనా ఉంటే మేము ఉన్నాం కదా మేము వస్తాం కదా అంటారు అన్న మీరుండి మీరు చేంజ్ చేసిరా ఈరోజు ఎన్ని స్థానిక పరిశ్రమలో స్థానికులకి ఏడు ఎంప్లాయ్మెంట్ ఉందన్నా స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఉందా అసలు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ ఉందా లేదు కనీసం లీడర్ అనే వ్యక్తి స్థానిక పరిశ్రమ ఇంత పరిశ్రమ పెట్టినావు పెద్ద పరిశ్రమ పెట్టినావు సరే కనీసం ఒక 60-40 రేషియో ఉన్నారు కదా ఇక్కడ కూడా డిగ్రీ చేసిన యువకులు ఉన్నారు బీటెక్ చేసిన యువకులు ఉన్నారు అందరు ఉన్నారు మీరు ఎందుకు స్థానికంగా ఉన్న యువకుల్ని స్థానిక పరిశ్రమలు చెప్పి పెట్టలేకపోతున్నారు మీరు చూస్తారన్నారు సభకు రండి మీరు నా ఎంబడి ఇంతమంది జాయిన్ అవుతున్నారు మీరే చూస్తారు నేను చెప్పడం గొప్ప విషయం కాదు కానీ మీరే చూస్తారు చివరిగా మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రశ్న అడగాల్సి వస్తుంది మా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలు అడిగినప్పుడు చాలామంది మీ గుమ్మడిదల మండలానికి సంబంధించిన నాయకులకు కోపం వస్తుంది నా ప్రశ్నలకి ప్రతి ఒక్కళ్ళు నాయకుడు అని చెప్పుకుంటారు గల్లీకో లీడర్ ఉన్న ఈ గుమ్మడిదల మండలంలో యువకులు చాలా బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు పాపం బీటెక్లు ఎంబీఎల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు దొరక్క ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి సో మీకు కూడా యువకులతో చాలా సంబంధాలు ఉన్నాయి యువకుల మధ్యలో తిరిగే వ్యక్తి మీరు బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఇక్కడున్న స్థానిక పరిశ్రమల్లో మీకైనంత వరకు ఎవరికైనా ఉద్యోగం కావాలంటే మీరు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారా మీ ప్రయత్నం ఉండబోతుందా లేదా అనేది నా ప్రశ్న నా ఫస్ట్ లక్ష్యం అదే స్థానిక యువతకి స్థానిక పరిశ్రమలో ఎంప్లాయ్మెంట్ కలిగించాలి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి క్వాలిఫికేషన్ లేని కూడా పెట్టుకోమని చెప్పమన్నా ఎందుకంటే ఒక సంస్థ పెద్ద సంస్థ దానివల్ల కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి ఒక సంస్థ వల్ల కాబట్టి వాళ్ళ స్థానికంగా ఉన్న ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ బట్టి దాంట్లో ఉన్న దేనికి సెట్ అవుతుందని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది రేపు పార్టీ చేసిన తర్వాత మేము ఫస్ట్ ఫైట్ చేసి దాని గురించి అన్న వేరే సమస్యలు ఏం లేవు ఫస్ట్ స్థానిక యువతకి స్థానికంగా పరిశ్రమలో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసమే మా ఫస్ట్ నా ఎజెండా కింద పెట్టుకున్నాం అనమాట అది చివరిగా మండలానికి సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి అవన్నీ కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉన్నాయి భూగర్భ జలాలేమో కలుషితం అయిపోయిన పరిస్థితి అయితే ఈ సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించి ప్రజాప్రతినిధులు లెక్కలు బయటకు చెప్పని పరిస్థితి ఉంది మొన్న కూడా మేము దోమడుగులో ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అక్కడ 4.5 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అక్కడ ఒక ప్రతిపక్ష ఎంపీటీసీ అధికార పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత వస్తూ ఉన్నాయి వీళ్ళు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు గ్రామాల్లో ఎంతవరకు అభివృద్ధి అవుతుంది అనేది జనాలకు తెలియని పరిస్థితి ఉంది మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవన్నీ బయట పెట్టేందుకు కృషి చేయబోతూ ఉన్నారా 100% అన్న నేనేమంటానంటే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించింది ప్రతి గ్రామ పంచాయతీలో లెక్కల పట్టిక ఉండాలనేది ఎక్కడి నుంచి ఏ ఫండ్ వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టినాం స్ట్రీట్ లైట్లకి పవర్ బిల్ ఎంత కట్టినాము లేకపోతే పరిశుద్ధ కార్మికులు ఎంత శాలరీ ఇచ్చినాము ఎంప్లాయ్మెంట్ ఏం చేసినాం అనేది మొత్తం లిస్ట్ రాయమని చెప్తారు కదన్నా సిఎస్ఆర్ ఫండ్ అనేది క్యాష్ ఇచ్చేది కాదు అది వాస్తవంగా నాకు అనుభవం ఉంది సిఎస్ఆర్ ఉంది ఎందుకంటే చెప్తున్నా మా ఫౌండేషన్ 8 డిజిట్ వెళ్ళే ఉంది సిఎస్ఆర్ ఫండ్ అనేది వ్యక్తులకి క్యాష్ ఇచ్చేది కాదు అది ఖచ్చితంగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది గ్రామ పంచాయతీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ స్టేట్మెంట్ తీసి తెలుస్తుంది అన్న ఇప్పుడు నేను ఏమంటే తెలుస్తుంది మీరు అక్కడ బోర్డు పట్టిక ఎవరు పెట్టారు ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది ప్రతి గ్రామ పంచాయతీలో పట్టిక ఉండాలనేది ఎంత అమౌంట్ వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టినాం ఎన్ని పన్నులు వసూలు చేసాం అనేది మొత్తం ఉంది దాని మీద అట్లాంటప్పుడు అది తెలిసిపోతుంది అది తెలుస్తుంది ఖచ్చితంగా దాన్ని మేము ఫైట్ చేస్తామన్న 100% ఫైట్ చేస్తాం సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడి నుంచి ఎంత వస్తుంది ఖచ్చితంగా ఫండ్ చేసి ఫైట్ చేస్తాము చేసి పబ్లిక్కి న్యాయం చేసే విధంగా చూస్తాం అండ్ చివరిగా రేపు 300-400 మంది లేదా 500 మందితో సభను విజయవంతం చేయబోతూ ఉన్నాం ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నాం అని చెప్పి మీరు స్పష్టంగా చెప్తున్నారు ఆ 300-400 మంది వచ్చేవాళ్ళకి ఎంతెంత ఇచ్చి ఉదయ్ కుమార్ తీసుకురాబోతూ ఉన్నారు ఎందుకంటే చాలా పార్టీల్లో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని ఒక కొన్ని ఆరోపణలు ఉన్నాయి డబ్బులు ఏమైనా సిద్ధం చేశారా బాగానే ఖర్చు అయ్యేటట్టుంది ఎంతెంత ఇచ్చి తీసుకొస్తూ ఉన్నారు అనేది నా చివరి ప్రశ్న నేను లిస్ట్ బయట పెట్టుకోలేదు నేను ప్రెజెంట్ మీకు లిస్ట్ ఇస్తాను నా దగ్గర లిస్ట్ నేను జాయినింగ్ లిస్ట్ మీకు ఇస్తాను
మీరు ఫోన్ చేసి అడగండి అన్న వాళ్ళని మీకు ఉదయ్ కుమార్ ఏం ఇస్తా అన్నాడు ఎంత ఇస్తాడు అడగండి ఎవరైనా చెప్తే దాని గురించి సిద్ధం దేనికైనా మీరు ఏ చదవడానికి సిద్ధం అన్న మనం మనకు మనం వర్క్ చేసిన మన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కోసం కాకుండా ఉదయ్ కుమార్ అనే వ్యక్తి పబ్లిక్ సేవ చేసిన మనం ఎప్పుడు వస్తున్నాం ఆ యువకులు చేయగలరా ఎందుకంటే ఇంతకుముందు ఏం వాళ్ళకి సమస్యలు వచ్చిన చిన్న సమస్యలు వచ్చినా ఏమొచ్చినా మనం దగ్గర ఉన్నాం ఏమన్నా మన అయ్యకాడికి పరీక్షించాం వాళ్ళు నిజంగా వాళ్ళ తరపున న్యాయమైన ఉంటే మనం పోరాడి వాళ్ళకి చేసి పెట్టాం కాబట్టి ఈరోజు యువకులు మనం ఉంటున్నాం అన్న డబ్బులు శాశ్వతం కాదన్న డబ్బులు ఏముంటుందన్న డబ్బుల గురించి ఎవ్వరు రావట్లేదు అది కూడా పెద్ద పెద్ద రూమరే అది మీరేమన్నా ఇప్పటికైనా అది లిస్ట్ ఉంది మీకు ఇస్తా మీరు ఏ గ్రామంకైనా ఫోన్ చేయండి అడగండి అడిగిన తర్వాత మీరు చెప్పండి డబ్బుల కోసం ఎవరు రావట్లేదన్న రేపు పొద్దున్న సేవ చేస్తాడు ఆయన సేవ చేసే దృక్పథం ఉంది ఆయన దగ్గర ఉంది సార్ రాజకీయ క్షేత్రంలోకి వస్తున్నాడు రాజకీయ క్షేత్రంలో కూడా సేవ చేసే ఆలోచనతోనే యువకులు మన ఎంబడొస్తున్నారన్న ఇది వాస్తవం గత ఎన్నికల సమయంలో అనుకుంటా జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో మీరు ఇండిపెండెంట్గా యువకుల సహకారంతో జెడ్పీటీసీగా ఇదే గుమ్మడిదల మండలం నుంచి పోటీ చేశారు అప్పుడు కూడా మీకు చాలా ఆఫర్లు వచ్చినాయి నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పి వాటన్నింటిని తిరస్కరించి మీరు బరిలో నిలిచారు సరే ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది పక్కన పెడితే జెడ్పీటీసీగా కుమార్ గౌడ్ మీ ప్రత్యర్థి ఆయన గెలిచారు కుమార్ గౌడ్ గారు పంతీరు ఎట్లా ఉంది చివరిగా ఈ మండలంలో అన్న నేనేమంటున్నా జెడ్పీటీసీ గారి దగ్గర ఫండ్ లేదు వాస్తవంగా గవర్నమెంట్ నుంచి ఫండ్ లేదు ఫండ్ లేదు వాళ్ళ స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చేయగలుగుతారన్న వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇచ్చి చేయమంటే వాళ్ళు ముందుకొస్తారు చేయడానికి ఫండ్ లేదు వాళ్ళ దగ్గర మెయిన్గా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు ఇప్పుడు నేను ఇంతకుముందు లాస్ట్ టైం కూడా కొంతమంది మాట్లాడినప్పుడు సాలరీస్ వర్తలే ఉన్నారు ఎంప్లాయీస్ గవర్నమెంట్ టైంలో సాలరీ వర్తలే ఉన్నారు అట్లాంటిది వీళ్ళు కూడా ఏం చేయలేదు కదన్నా ఇప్పుడు వీళ్ళకి ఉత్సాహం ఉన్నప్పుడు చేయడం ఆలోచన ఉన్నప్పుడు ఎందుకంటే కుమార్ అన్న కూడా నాకు మంచి నా మా అన్న లెక్క ఆయన వాస్తవంగా నాకు అన్న లెక్క అన్న కూడా ఆయన కూడా యువకుడు చేయాలనే ఆలోచన ఆయన కూడా ఉంటుంది ఫండ్ లేకపోతే ఎవరేం చేయలేరు కదా మీరు ఒకసారి ఏమంటున్నా అంటే అభివృద్ధి జరిగిందనేది అయితే కాదన్న జరగలే అభివృద్ధి జరగలే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా వైద్యం ఇక్కడ హాస్పిటల్ లేదు నేనేమంటున్నా ఇప్పుడు మా అంబులెన్స్లోనే ఇక్కడే 30 పడకల ఆసుపత్రి గుమ్మడల మండలంలో ఉంటే గుమ్మడల మండలం ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా దగ్గర ఒక 2 నిమిషాల్లో మేము చేసగలుగుతాం మాకు నర్సాపురం లేకపోతే అక్కడ సూరారం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అట్లాంటి దృష్టి పెట్టి అవి చేస్తే బాగుంటుంది ఇంకొకటి చెప్పగలుగుతాను నేను ఇన్ని పరిశ్రమలు ఉన్నాయన్న మన దగ్గర ఎన్ని పరిశ్రమలు ఉన్న తర్వాత కూడా మన దగ్గర ఫైర్ ఇంజిన్ లేదన్న అగ్నిమాపక శాఖ కేంద్రం లేదు మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తే బాగుంటుంది అన్నమాట చివరిగా గత ఎన్నికల సమయంలో కానివ్వండి ఇప్పుడు కూడా మీరు బీజేపీలోకి వస్తున్న తరుణంలో మళ్ళీ ఒక కొత్త మాటని మీ ప్రత్యర్థులు మీరంటే గిట్టని వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు ఎక్కడో భీమవరం నుంచి వచ్చాడు ఉదయ్ కుమార్ ఇక్కడికి వచ్చి ఆయన పెత్తనం ఏంటి ఆయన ఇక్కడ ఎట్లా రాజకీయం చేస్తాడు ఆయన నాన్ లోకల్ అని గత ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా నాన్ లోకల్ అంటున్నారు ఏం మీరు రీసెంట్గా వచ్చారండి ఇక్కడికి లేదన్న ఇప్పుడు నా యాస చూసారు కదా నా యాస నా భాష చూసారు కదా నేనేమంటున్నా అంటే నేను పుట్టింది గుమ్మడదల మా నాన్నగారు దగ్గర దాదాపు 45 సంవత్సరాలు నేను గుమ్మడదలకు వచ్చి వాస్తవం భీమవరం ప్రాపర్ భీమవరం మా నాన్నగారిది అమ్మగారిది అక్కడ నుంచి నాన్నగారు 45 సంవత్సరాల కింద గుమ్మడలు రావడం జరిగింది ఆయన అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఉన్నాము నాకు ప్రజెంట్ నేను నేను పుట్టింది ఇక్కడే నేను చదువుకుని గుమ్మడల గవర్నమెంట్ స్కూలే ఇక్కడే ఒకరు నేనేమంటున్నా మీరు చేస్తారు కదన్నా ఇప్పుడు కొంతమంది యువకులు గుమ్మడల మండలంలో గుమ్మడల కేంద్రం కానీ లేదా గుమ్మడల మండలంలో యువకులందరూ కొంతమంది కెనడాలో ఉన్నారు కొంతమంది అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు అక్కడ ఒక 7 ఇయర్స్ ఉంటే ఒక దేశ పౌరసత్వం ఇస్తుందన్న నేను తెలంగాణ పుట్టాను ఎందుకన్నా తెలంగాణ బిడ్డని బరాబర్ తెలంగాణ బిడ్డను నేను ఎట్లా గాను ఖచ్చితంగా అయితా ఎందుకన్నా నన్ను ఏదో చెప్తే నేను ఒక దేశమే పౌరసత్వం ఇస్తుంది 7 సంవత్సరాలు ఉంటే నేను పుట్టినరా బాబు అంటున్నాను ఇక్కడ నేను పుట్టినా ఖచ్చితంగా గుమ్మడలో పుట్టిన నేను తెలంగాణ బిడ్డని నేను కూడా తెలంగాణ ఉద్యోగం వాళ్ళు నేను కూడా రిలేదేషన్లో కూర్చున్నా కాంగ్రెస్ చౌరస్తాలు టెన్కి నేను కూడా కూర్చున్నా అన్న ఏం లేదన్నా మనిషి ఎదగొద్దు అన్నప్పుడు ఏమవుతుందంటే ఏవో రూమర్స్ తీసుకురావాలి మనుషుల మీద తీసుకొచ్చి ఏదో చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది కానీ ఏదైనా భగవంతుడు చూస్తాడు మనం పబ్లిక్ సేవ చేయాలనుకుంటున్నాం నేనేమంటున్నా అట్లాంటప్పుడు ఉదయ్ కుమార్ అనే వ్యక్తి అంబులెన్స్ పెట్టినప్పుడు నిజంగా భీమవరం వ్యక్తి అయితే మరి దాన్ని వాడద్దు కదా ఎందుకు వాడుతున్నావు కాదన్న అది ఏంటంటే నువ్వు ఇంకో చెప్తా ప్రజలు నన్ను అన్నారన్న ప్రజలు ఎవరు కూడా భీమవరము ఆంధ్ర అన్నారు ప్రజలు అనేది ఎవరు లీడర్లే అంటారు ప్రజలు అనరు ప్రజలు వాళ్ళ సొంత బిడ్డగా నన్ను చూసుకుంటారన్న చూసుకుంటారు కాబట్టి మనం వాళ్ళతో ఉంటున్నాం వాళ్ళతోని లేకపోతే మనల్ని దూరం పెడతారు కదా ఈరోజు యువకులు కూడా ఎందుకు వస్తారు మనం బడి అన్న చేయగలుగుతాడు లేకపోతే తమ్ముడు ఉదయ్ తమ్ముడు చేయగలుగుతాడు లేదా ఉదయం చేయగలుగుతాడు మనం ఎప్పుడు వస్తున్నారు అది వాస్తవం సో మేము కూడా కొంతమందితో జనాలతో మాట్లాడాం మీ దగ్గరకు వచ్చే ముందు కరోనా సమయంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి అన్నింటికీ మించి మన గుమ్మడిదల మండలానికి సంబంధించి మైత్రి ఫౌండేషన్ పేరుతో ఒక అంబులెన్స్ కుయ్ కుయ్ అంటూ ఇదే గల్లీలో తిరుగుతూ ఉంటుంది ఇదే రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది సుమారు 300 మంది వరకు ఇప్పటి వరకు వీళ్ళు కాపాడామని చెప్పి మైత్రి ఫౌండేషన్కి సంబంధించి ఉదయ్ గారు చెప్తూ ఉన్నారు
ఆ అంబులెన్స్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను రక్షించిన ఘనత మాత్రం ఖచ్చితంగా మైత్రి ఫౌండేషన్ కి ఉదయ్ కుమార్ కి దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజకీయాల్లోకి వచ్చారు ఆయన, బీజేపీ తీర్థం తీసుకోబోతున్నారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ గుమ్మడిదల మండలంలో ఉదయ్ కుమార్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షానే ఉంటానని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 గుమ్మడిదల మండలం నుంచి.